हाय फ्रेंड्स, नेनु मी अशोक कुमार। वेलकम टू अशोक ऑनलाइन अकाडमी। मनम ऐप प्रमोशन लो भागंगा ओका 6 मंथ्स पाटु तेलंगाणा हिस्ट्री कल्चर शातवाहनुल नुंची असभ्यायुल वरकी मनम फ्री क्लास तेलंगाणा हिस्ट्री क्लास नि 50 नुंची 60 गंटल क्लास नि विथ नोट्स तो सहा ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది। ఆల్రెడీ చాలా మంది 1000 మెంబర్స్ పైన కూడా జాయిన్ కావడం కూడా జరిగింది। డైలీ 250 నుంచి 300 మంది ఆ ఫ్రీ కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు। ఆల్రెడీ శాతవాహనుల యొక్క చాప్టర్ ని అప్లోడ్ కూడా చేయడం జరిగింది। దాదాపు ఒక 14 క్లాసులు ఒక శాతవాహనులను పెట్టాను, ఒక 9 గంటల క్లాస్। ఇవాల్టి క్లాస్ ఏందంటే ఈక్షువాకుల క్లాస్, क्वालिटी केयर ऑफ एड्रेस अशोक ऑनलाइन अकाडमी अने विधंगा प्रति फैकल्टी विषय में चला जाग्रत पड़ता राष्ट्र फैकल्टी चेत बोधिंचबड़ुतुन्नटुवंटि एकैक इंस्टिट्यूट अशोक ऑनलाइन अकाडमी। कावालंटे मन यूट्यूब मन फैकल्टी गुरिंचि तेलुसुकोनि क्लासेस मन क्लास तेलुसुकोनि चूसे ओक प्रयत्नं चेयोच्चु। तेलंगाणा उद्यमं अंटेने अशोक कुमार सार, अशोक कुमार सार अंटे तेलंगाणा उद्यमं। अदे मादिरिगा मीकु इव्वडं कोसं नेनु चाला कष्टपडि नोट्स तयार चेसुकोनि कोन्नि 20-30 रकाल पुस्तकालु चदिवि मी मुंदुकु सब्जेक्ट इच्चे ओक प्रयत्नं चेस्तुन्नानु। आल्रेडी उद्यम चरित्र संबंधिंचि कंप्लीट गा पोलिटिकल हिस्ट्रीनि आल्रेडी अप्लोड कूडा चेयडं जरिगिंदि। तेलंगाणा मूवमेंट क्लास 4000 रूपीस तो टोटल हिस्ट्री क्लासेस 5000 रूपीस तो तेलंगाणा मूवमेंट, तेलंगाणा हिस्ट्री, इंडियन हिस्ट्री सब्जेक्ट अंटे ग्यारंटी वच्चे विधंगा उंडाले। इदि चेप्पामंटे अयिपोते कुदरदु, पिल्लवाडिकि अर्थं कावाली। क्लास इन्न तर्वात नाकु पलाना सब्जेक्ट पीन भयं पोयिंदि, नेनु दीनिलो 90% स्कोर चेस्तानु अन्न नम्मकं फैकल्टी యొక్క క్లాస్ ఉన్నప్పుడు రావాలి, అప్పుడే అది సబ్జెక్ట్ అనిపిచుకుంటది। ఇన్నామంటే ఇన్నం, అయిపోయిందంటే అయిపోతే కుదరదు। సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నిన్ను నేర్చుకున్నన్న ఫీలింగ్ రావాలి, ఉద్యోగం కొడతారన్న నమ్మకం రావాలి। ఆ విధంగా సబ్జెక్ట్ ని అందజేసిన ఒక ఇన్స్టిట్యూట్ అశోక్ ఆన్లైన్ అకాడమీ। మన ఇవాల ఈ క్లాస్ లో ఈక్షువాకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈక్షువాకులు జస్ట్ ఒక బిట్ మాత్రమే వస్తుంది, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదర్ ఎగ్జామ్ కావచ్చు, కంపల్సరీగా ఒక మార్కు రావడానికి ఆస్కారం ఉన్న ఒక టాపిక్ ఏమిటంటే ఈక్షువాకులు। మరి ఎవరి ఈక్షువాకులు, ఈక్షువాకులపైన ఏ బిట్ వస్తుంది అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ ఒక బ్రీఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇచ్చి దాన్ని టోటల్లీ ఎలాబొరేట్ గా చూసి ఒక ప్రయత్నం చేద్దాము। ఈక్షువాకులు, ఈక్షు అంటే చెరుకు గడ, ఈక్షు అంటే చెరుకు గడ। వీళ్ళు రాముని సంతతుగా పిలవబడ్డ వాళ్ళు, అయోధ్య కెళ్ళి వలస వచ్చిన వాళ్ళగా పిలవబడ్డ వాళ్ళు ఈక్షువాకులు। ఈక్షువాకులపైన ఇప్పటివరకు 10ల సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే ఈక్షువాకుల రాజధాని ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు। ఇస్ ద క్యాపిటల్ సిటీ తెలంగాణ హిస్టరీలో మీరు కానిస్టేబుల్ గాని అదర్ ఎగ్జామ్ లో గాని ఒక బిట్ ఏమొస్తుందంటే క్యాపిటల్ సిటీస్ పైన రాజధానులపైన క్వశ్చన్ వస్తది। కాబట్టి ఈక్షువాకుల పైన పదుల సార్ల వచ్చిన క్వశ్చన్ ఏమిటంటే ఈక్షువాకుల రాజధాని ఏమిటి అంటున్నారు। ఏమిటంటే శ్రీ పర్వతం, నాగార్జున కొండ। ఏమంటున్నాం, శ్రీ పర్వతం, నాగార్జున కొండ లేదా విజయపురి అంటున్నాం। శ్రీ పర్వతం, శ్రీ పర్వతం, విజయపురి, విజయపురి, నాగార్జున కొండ, నాగార్జున కొండ ఎలా పిలిచినా పర్వాలేదు ఈ రాజధాని శ్రీ పర్వతం। అందుకే ఈక్షువాకులు ఏమంటారంటే శ్రీ పర్వతీయులు అంటారు। శ్రీ పర్వతం రాజధాని చేసుకున్నారు కాబట్టి శ్రీ పర్వతీయులు అంటారు। మరి శ్రీ పర్వతీయులు అనే పదానికి మరో పదం ఉంది, అదేంటంటే శ్రీ పర్వత స్వామి భక్తులు, శ్రీ పర్వత స్వామి భక్తులు। ఇక్కడ రెండు పదాలు వచ్చినా చూడండి, ఈ పదానికి అర్థం వేరు, ఈ పదానికి అర్థం వేరు। అంటే శ్రీ పర్వతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు ఈక్షువాకులు, శ్రీ పర్వత స్వామి భక్తులు ఎవరంటే విష్ణు కుండినులు। ఇది ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది, కన్ఫ్యూజ్ కావద్దు। శ్రీ పర్వత స్వామి భక్తులు,
మరి ఎవరి శ్రీ పర్వత స్వామి? శ్రీశైలం మల్లికార్జునుడు. శ్రీశైలం మల్లికార్జునుడిని ఏమంటామంటే శ్రీ పర్వత స్వామిగా పిలువబడ్డ వ్యక్తి ఎవరంటే శ్రీశైలం మల్లన్న. కాబట్టి శ్రీశైలం మల్లన్న భక్తులు ఎవరంటే విష్ణుకుండిన్లు. శ్రీపర్వతని రాజధానిగా పరిపాలించిన శ్రీపర్వతీయులు ఎవరంటే ఇక్ష్వాకులు. దీనికి దానికి చాలా తేడా ఉంది. శ్రీపర్వత పంక్తి, పంక్తి అంటే పర్వతం. శ్రీపర్వత పంక్తి అంటే ఎక్కడి నుంచి ఉంటుంది అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు ఉన్నటువంటి ఒక పర్వత పంక్తిని శ్రీపర్వత పంక్తి అంటాం. ఆ శ్రీపర్వతాలలో నెలకొని ఉన్న దేవుడే శ్రీశైలం మల్లన్న. అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు వదిలి పెడితే నాగార్జున సాగర్దాకా పరిగెడుతూ వస్తాయి. మరి కాలువ దొవ్విరేమన్నా? ఏ కాలువ దొవ్వలేదు. ఆ పర్వతాల మధ్యకెళ్ళి వరద ప్రవాహంగా వస్తుంది. దాన్ని శ్రీపర్వత పంక్తిగా పిలుస్తాం. ఆ శ్రీపర్వతాలలో నెలకొన్న రాజు, సారీ దేవుడు, శ్రీశైలం మల్లికార్జునుడు. అర్థం చేసుకోండి. దానికే విజయపురి అంటాం, నాగార్జున కొండ అంటాం. కాబట్టి దీన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనగానే మనం ప్రాథమికంగా ఒక రెండు మూడు బిట్లు క్వశ్చన్లు అడుగుతారు. ఇక్ష్వాకులు ఎంతమంది రాజులు? నలుగురు రాజులు. ఇక్ష్వాకులు ఎవరికి సామంతులు? శాతవాహనులకు సామంతులు. మహాతలవరులుగా అంటే సామంత పాలకులుగా, అధికారులుగా, మహాతలవరులుగా, సామంత పాలకులుగా ఉండి శాతవాహనులను అంతం చేసి వచ్చినటువంటి వంశమే ఇక్ష్వాక వంశము. ఇక్ష్వాక రాజులు నలుగురు పరిపాలించారు. ఎవరు పరిపాలించారు? నలుగురు మంది పరిపాలించారు. శ్రీశాంతమూలుడు, వీర పురుష దత్తుడు, ఏహువల శాంతమూలుడు, రుద్ర పురుష దత్తుడు. ఇక్కడ ఒక ముఖ్యమైన రాజు ఎవరంటే వీర పురుష దత్తుడు. ఈ వీర పురుష దత్తుడి కాలంలో బౌద్ధ మతం బాగా పరడవిల్లినది. బౌద్ధ మతం, మహాయాన బౌద్ధ మతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి వీర పురుష దత్తుడు. మహాయాన బౌద్ధ మతం, మహాయాన బౌద్ధ మతం. మనకు ఈనాయానం ఉన్నది, మహాయానం ఉన్నది. కాబట్టి మహాయానానికి కేంద్రము ఏమిటంటే విజయపురి. అందుకే విజయపురిని ఏమంటామంటే దక్షిణ గయా అంటాం, దక్షిణ గయా అంటాం. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు మాదిరిగానే, ఒక అశోకుడి మాదిరిగానే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తి ఎవరంటే వీర పురుష దత్తుడు. అశోకుడు అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు. అదే మాదిరిగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి వీర పురుష దత్తుడు. అందుకే అతను ఏమంటామంటే దక్షిణాది అశోకుడు అంటాం, దక్షిణాది అశోకుడు అంటాం. అదే మాదిరిగా శ్రీపర్వతాన్ని ఏమంటామంటే దక్షిణ గయ అంటాం. నాగార్జున కొండని ఏమంటామంటే దక్షిణ గయ అంటాం. ఈ బిట్లు మనకు బిట్ల రూపంలో వస్తాయి. శత సహస్ర అలిక, 1000 లక్షలాది నాగన్లని, లక్షలాది గోవులని దానం చేసిన వ్యక్తి ఎవరంటారు? శ్రీశాంతమూలుడుగా మనం అర్థం చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో సంస్కృత భాషని, ప్రాకృతం నుంచి మళ్ళీ సంస్కృత భాష ఎవరి కాలంలో ప్రారంభమైందంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో హిందూ మత ఆలయాల పునరుద్ధరణ, హిందూ మత ఆలయాల నిర్మాణం ఎవరి కాలంలో మొదలైందంటే ఇక్ష్వాకుల కాలంలో అయింది. అదే ఉత్తర భారతదేశంలో ఎవరి కాలం మొదలైందంటే గుప్తుల కాలంలో హిందూ దేవాలయ నిర్మాణం మొదలైతే ఇక్కడ ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. మరొక అంశం ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి ఒక ఆచారం వీర్గల్ ఆచారము. వీర్గల్ ఇది చాలాసార్లు బిట్లు వచ్చే అవకాశం ఉన్న ఒక బిట్టు. గతంలో 2 సార్లు అడిగారు వీర్గల్ అంటే రాజు కోసమే పుట్టి, రాజు కోసమే పనిచేసి, రాజు కోసమే మరణించేటటువంటి ఒక సైనికుని ఏమంటామంటే వీర్గల్ అంటాం. ఆ సైనికులు చనిపోయినటువంటి సైనికులని ఒక విగ్రహాల రూపంలో పూజించే ఆచారం, చనిపోయిన ఒక సైనికులని వీరిగల ఆచార రూపంలో ఒక దేవుడిగా ఆచరించే ఒక సంప్రదాయం ఎవరి కాలంలో ఉందంటే ఇక్ష్వాకుల కాలంలో ఉంది. ఇవాళ కూడా
భారత దేశ సరిహద్దులలో ఒక సైనికుడు అనే వ్యక్తి మరణిస్తే ఒక కలెక్టర్ వస్తాడు, ఒక మంత్రి వస్తాడు, ఒక ముఖ్యమంత్రి వస్తాడు, వాళ్ళకు నివాళులు అర్పిస్తారు, ప్రభుత్వ అధికార లంచనాల మధ్య వాళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇవాళ్ళకి కూడా సైనికుడి గౌరవం ఉంది. ఆ సైనికునికి గౌరవించే ఆచారం ఎక్కడ ఉందంటే ఇక్ష్వాకుల కాలంలో ఉంది. ఆ సైనికుని గౌరవించి ఒక దేవుని రూపంలో, ఒక విగ్రహ రూపంలో ఆచరించేది, గౌరవించేటటువంటి ఒక సాంప్రదాయం ఎవరి కాలంలో మొదలైందంటే ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరో పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే, శాసనం ఉంటుంది, శాసనం. ఆ శాసనాలపైన తేదీలు, తారీఖులు, వారము, సంవత్సరం, ఇలా గురువారం అనుకో, డేటు, సంవత్సరం వేసేటటువంటి ఆచారం ఎవరి కాలంలో మొదలైందంటే ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. దేనిపైన? శాసనాలపైన తారీఖులు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. శాసనాలపై తారీఖులు, డేట్లు వేసే ఆచారం ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో. వీరియల సాంప్రదాయం ఎవరి కాలంలో? ఇక్ష్వాకుల కాలంలో. దక్షిణ గయా మహాయాన బౌద్ధ మతానికి కేంద్రం శ్రీ పర్వతం, నాగార్జున కొండ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరొక అంశం ఏంటంటే, మనవలకి తాతల పేర్లు పెట్టుకునే ఆచారం వీళ్ళ కాలంలో మొదలైంది. మనవడు అనేవాడు తాత పేరు పెట్టుకుంటాడు. మన గ్రామీణ ప్రాంతాలలో నా కొడుకు పుడితే అచ్చ మా నాన్నలాగా ఉన్నాడు, మా నాన్న పేరు పెట్టుకున్న ఆ నాన్నలో వచ్చే ఒక పదాన్ని తీసుకొని మనం పేరుగా పెట్టుకుంటున్నాం. కాబట్టి మనవలకి తాతల పేర్లు పెట్టుకునే ఆచారం ఉంది. మరొక అంశం ఏంటంటే, మేనత్తల కుమార్తెలను పెళ్లి చేసుకునే ఆచారం ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. మేనత్తల కుమార్తెను పెళ్లి చేసుకునే ఆచారం మామూలుగా మనకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మనకు ఒక ఆచారం ఉంటుంది. ఏంటి ఆచారం అంటే, ఒకటి మేనమామ కూతురుని పెళ్లి చేసుకుంటాం, రెండోది మేనత్త కూతురుని పెళ్లి చేసుకుంటాం, మూడోది సిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాం, మేన కోడల్ని పెళ్లి చేసుకుంటాం, అక్క కూతురు పెళ్లి చేసుకుంటాం. ఈ మూడు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఒకటి మేనమామ, రెండోది మేనత్త, మూడోది సోదరి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకునే ఆచారం. ఆంధ్రాలో ఎక్కువగా మేనత్త కుమార్తెని, సోదరి యొక్క కుమార్తెని పెళ్లి చేసుకునే ఆచారం ఉంటే, తెలంగాణలో ఎక్కువగా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. కాబట్టి ఇక్ష్వాకుల కాలంలో మేనత్తల కుమార్తెలను పెళ్లి చేసుకునే ఆచారం వీళ్ళ కాలంలో కొనసాగింది. వీరపురుష దత్తుడు, ఇక్ష్వాకుల కాలంలోనే గొప్ప రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు తన మేనత్తల కుమార్తెలైన ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు, మరొక ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. టోటల్ 5 భార్యలు కలిగిన వ్యక్తి ఎవరంటే వీరపురుష దత్తుడు. కాబట్టి మేనత్తల కుమార్తెలను పెళ్లి చేసుకునే ఆచారము అర్థం చేసుకోవాలి. ఇవి అంటే ప్రతి ఒక్క వంశానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ముందుగాల మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్ష్వాకుల కాలంలో అధికార భాష ఏమిటంటే ప్రాకృతము. అధికార భాష ప్రాకృతం. కానీ ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతం నుంచి సంస్కృతం వైపు అడుగులు పడ్డాయి. ప్రాకృతాన్ని, సంస్కృతాన్ని రెండింటిని కూడా ఉపయోగించిన వాళ్ళు ఎవరంటే ఇక్ష్వాకులు అన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ యొక్క రాజలాంఛనం ఏంటంటే సింహము. భాష ఏమిటంటే, అధికార భాష ఏమిటంటే ప్రాకృతము. ఇక్ష్వాకుల కాలంలో అధికార మతం ఏమిటంటే శైవ మతము. కానీ వీరపురుష దత్తుడి కాలంలో ఆదరించబడిన మతం ఏంటంటే బౌద్ధ మతం. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ హిస్టరీలో మనకు బౌద్ధిజం బాగా ప్రాచుర్యం పొందినట్టు వంశాలు, రెండు వంశాలు. ఒకటి శాతవాహనుల కాలం ప్రాచుర్యం పొందింది, రెండోది ఇక్ష్వాకుల కాలంలో ప్రాచుర్యం పొందింది. కాబట్టి బుద్ధిజం దక్షిణ భారతదేశంలో నాగార్జున కొండ కేంద్రంగా కొనసాగిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ నీడ్స్ ఇన్ తెలంగాణ హిస్టరీ. ఇక్కడ ఒక చాప్టర్ చదివేటప్పుడు ఆ వంశం యొక్క లక్షణాలని మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే అదే బిట్టు డైరెక్ట్గా దిగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, శాసనాలపైన పేర్లు. ఇంకో అంశం ఏంటంటే తారీఖులు రాయడం, శాసనాలపైన శాసనం లిఖించిన వారి పేరు రాయడం, శాసనం లిఖించిన వారి యొక్క పేరు రాయడం, లిఖించిన వారి యొక్క పేరు.
ఇవాళ మనకు ఆర్ట్ వేస్తాం, ఒక బొమ్మ గీస్తాం, ఆ బొమ్మ కింద ఏముంటది? ఆర్టిస్ట్ పేరు ఉంటది. సేమ్ అదే మాదిరిగా శాసనం లిఖించిన వారి యొక్క పేరు, శాసనం పైన తారీఖు, ఈ రెండు పాయింట్లు కూడా ఎవరి కాలం మొదలైందంటే ఈక్ష్వాకుల కాలంలో మొదలైంది. ఈ బేసిక్ ఆఫ్ నీడ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళ కాలంలో బాగా ప్రాచుర్యం ఆదరించబడ్డ మతం బౌద్ధ మతం, అధికార మతం శైవ మతం, పరిపాలించిన రాజులు నలుగురు రాజులు. కానీ పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఏడుగురు రాజులు ఉన్నారని చెప్తున్నారు పురాణాల ప్రకారం. కానీ పురాణాలు కాదు, అధికారికంగా మనకు లభించేటువంటి రాజులు నలుగురు. ఎవరెవరంటే శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు, ఏహువల శాంతమూలుడు, రుద్రపురుష దత్తుడు. ప్రతి పాయింట్ మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే, ఇక్కడ ఓపిక ఉండాలి. సబ్జెక్టు నేర్చుకోవడానికి ఓపిక ఉంటే ఎంత సబ్జెక్ట్ అయినా మనకు వస్తుంది. ఒకటి, మొత్తం సబ్జెక్టులను మొత్తం ఏదో గ్రహించాలని ఏం ప్రయత్నం చేయకండి. వాట్ ఈస్ ద ఎగ్జామ్ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ని ఏ విధంగా చదవాలన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కానిస్టేబుల్ వాళ్ళు, గ్రూప్ టూ వాళ్ళు, గ్రూప్ థర్డ్ వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏరియా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మిగతా గ్రూప్ వన్లో కూడా 50 మార్కుల సిలబస్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. గ్రూప్ వన్లో ఈ యొక్క ఈక్ష్వాకుల యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని వర్ణించండి అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక అంశాలు మనం చెప్పాము, ఇప్పుడు అదొక బోర్డు పైన చూసే ఒక ప్రయత్నం చేయండి. మరి ఏంటి అంశాలు అంటే ఇక్కడ ప్రాథమిక అంశాలు, ఈక్ష్వాకుల రాజధాని ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఏమన్నాము, రాజధాని అంటే విజయపూరి అన్నాం. కాబట్టి విజయపూరి ఎవరి రాజధాని అంటే ఈక్ష్వాకులది. దాని ఏమంటున్నాం అంటే నాగార్జున కొండ అంటున్నాం, దాన్ని ఏమంటున్నాం అంటే శ్రీపర్వతం అంటున్నాం, వంశస్థాపకుడు ఎవరు, అంటే శ్రీశాంతమూలుడు, లేదా క్షాంతమూలుడు అనొచ్చు, లేదా శ్రీక్షాంతమూలుడు కూడా అనొచ్చు. క్షాంతమూలుడు అనే ఒక పదం కూడా వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. గొప్పవాడు, వీరపురుష దత్తుడు, ఇతని కాలంలోనే విజయపూరి దక్షిణ గయగా పిలవడింది. ఇతనికున్న బిరుదు దక్షిణాది అశోకుడు, వీరపురుష దత్తుడు. ఎక్కువ కాలం పరిపాలించిన రాజు, ఏహువల శాంతమూలుడు, చూడండి ఇక్కడ శ్రీశాంతమూలుడు వచ్చిండు, ఏహువల శాంతమూలుడు, అనే పదం మళ్ళీ వచ్చింది, మనవడికి వచ్చేసింది. అర్థం చేసుకోవచ్చు, ఇతను ఎక్కువ కాలం పరిపాలించిన రాజు, ఇతని కాలంలో హిందూ దేవాలయాలు చాలా నిర్మించబడ్డ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. చివరి వాడు రుద్రపురుష దత్తుడు. ఈ నాలుగు అంటే నలుగురు రాజులు వచ్చారు, ఒకటి స్థాపకుడు, రెండు గొప్పవాడు, మూడు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు, నాలుగు చివరివాడు. ఈ నలుగురు రాజులు క్రీస్తు శకం 225 నుంచి 300 సంవత్సరాల మధ్య దాదాపుగా 75-80 సంవత్సరాల పాటు పరిపాలించబడ్డ వంశం ఈక్ష్వాక వంశం. మరి ఈక్ష్వాకులు అనే వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన మరికొన్ని అంశాలు ఏంటంటే అధికార మతం, ఏంటి అధికార మతం? శైవిజం. ఆదరించబడ్డ మతం బౌద్ధ మతం. అధికార భాష, ప్రాకృతం. కానీ ప్రాకృతం నుంచి ఎటువైపు అంటే సంస్కృతం వైపు అడుగులు పడ్డాయి ఎవరి కాలంలో అంటే వీళ్ళ కాలంలోనే. అధికార రాజలాంఛనం, ఏంటంటే సింహము. అధికార లాంఛనం సింహము, గుర్తుతో కూడినట్టు నాణాలు, వీళ్ళ నాణాలు నాగార్జున కొండ వద్ద బయటపడ్డాయి. సతీసాగర్ యొక్క గుర్తున్న నాణాలు నాగార్జున కొండ వద్ద బయటపడ్డాయి. వీళ్ళ కాలంలో సతీసాగరం ఉందనే అంశాన్ని, రాజలాంఛనంతో కూడిన నాణాలని,
అదే రోమ్ గుర్తు యొక్క నాణాలని రోమ్ దేశంతో వ్యాపారం నిర్వహించిన ఆధారాలు కూడా లభించిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ యుగం యొక్క లక్షణం ఏమిటి, ఈ మూడు ప్రాథమిక అంశాలు అయితే వీళ్ళ యొక్క లక్షణాలు అంటే ప్రతి రాజ్యానికి లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే, నెంబర్ వన్ పాయింట్ వీర్గల్ సాంప్రదాయం, అంటే చనిపోయిన సైనికులని పూజించే ఆచారం వీర్గల్ సాంప్రదాయం వీళ్ళ కాలంలో బయటపడింది. రెండవది శాసనాలపై తారీకులు వేసే ఆచారం ఉంది. శాసనాలపైన శిల్పి యొక్క పేరు, శాసనాలపై శిల్పి యొక్క పేరు. దానితో పాటు మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం, మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం ఎవరి కాలంలో ఉందంటే ఇక్ష్వాకుల కాలంలో ఉంది అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాథమిక అంశాలు గుర్తుపెట్టుకోవాలి, రాజధాని గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఎగ్జామ్లో వచ్చేది ఇదే పెట్టు, ఇక్కడ మించి పోదు. గ్రూప్ టూ అయితే లోపలికి వెళ్ళాలి, కానిస్టేబుల్ వాళ్ళు కొంత లోపలికి వెళ్ళాలి. మిగతా వాళ్ళు తెలంగాణ హిస్టరీలో ఈ బోర్డు మీద రాసిన పదానికి మించి వెళ్ళడు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మరి ఏంటి, వీళ్ళ కాలంలో రెంటాల సంబంధించిన శాసనాలు బయటపడ్డాయి. రెంటాలతో పాటు నాగార్జునకొండ అమరావతి జగ్గయ్యపేట కేశానపల్లి లాంటి ప్రాంతాలలో వీళ్ళ యొక్క ఆధారాలు బయటపడ్డ అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ వీళ్ళు శ్రీ పర్వతాన్ని రాజధాని చేసుకున్నారు కాబట్టి వీళ్ళని ఏమన్నామంటే శ్రీపర్వతీయులుగా చెప్పిన అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్రాథమిక లక్షణాలు. మరి ఒక్కొక్క రాజు గురించి, ఒక్కొక్క అంశం గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా మరొక అంశం ఏంటంటే, మరి వీళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని చెప్పేసి కొంతమంది లెక్కలు చెప్పారు. ఎవరెవరు ఏమని చెప్పారన్న ఒక కాన్సెప్ట్ని చూడండి. ఇక్కడ కానిస్టేబుల్ విద్యార్థులారా, గ్రూప్ టూ విద్యార్థులారా, సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు ఓపికతో నిదానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఏందో ఒక పేజీలో రాసుకోండి. ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ మరొక మూడు పేజీలలో రాసుకోండి. ఫైనల్గా ఒక 5-6 పాయింట్లు రాసుకోవాలి. మళ్ళా ముగింపు అనే కాన్సెప్ట్లలో మళ్ళీ ఒక 5-6 పాయింట్లు రాసుకుంటే మనము బై ద బై మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్స్, తర్వాత సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేసుకోవడం, ఫైనల్గా ఈ చాప్టర్లో మనం ఏం చదువుతున్నామన్న ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. అప్పుడు మన విజేతనడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారన్నప్పుడు ఉత్తర భారతం. ఎందుకంటే వీళ్ళు రాముడి యొక్క సంతతిగా అయోధ్య వాసులం అని చెప్పుకున్నారు. దాన్ని బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే రామ్సన్ అండ్ బూలర్. కాబట్టి ఒకవేళ ఇండెప్త్గా అడిగినప్పుడు ఇలా క్వశ్చన్లు పడే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అదే మాదిరిగా కన్నడ ప్రాంతానికి వచ్చారు. కన్నడిగులు అనే వాడు చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఓగెల్ అనే ఒక చరిత్రకారుడు చెప్పిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు నుంచి వచ్చారు కే గోపాలాచారి. లేదు, ఎక్కడికి వెళ్ళి రాలేదు, వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉన్నది ఒక వాదన, చాలా బలమైన వాదన. ఈ వాదన గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బిషప్ కాల్డ్వెల్. ఇతను ఎవరంటే ఒక పోర్చుగీస్ యొక్క చరిత్రకారుడు, ఒక పోర్చుగీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడికి వచ్చి ఆధారాలు సేకరించి వాళ్ళ పైన టోటల్గా తెలుగు భాష గురించి, పోర్చుగీసు మత ప్రచారుడిగా వచ్చేసి తెలుగు భాషకు ద్రావిడ భాషలకు ఉన్న సంబంధం గురించి చర్చ చేసి దానిపైన రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరంటే బిషప్ కాల్డ్వెల్. ఒక పోర్చుగీస్కి వెళ్ళి క్రైస్తవ మతాచారుడిగా వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో
తెలుగు అనేక నేపథ్యానికి ఆంధ్ర భాషలకు ద్రావిడ భాషలకు ఉన్న సంబంధం పైన రీసెర్చ్ చేసిన వ్యక్తి అంటే బిషప్ కాల్డ్వెల్ అనే అంశం అర్థం చేసుకోవచ్చు. ఇతను ఏమంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి రాలేదు, ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్న అంశాన్ని చెప్పిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నాగార్జున కొండల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర పురావ శాస్త్రవేత్త ఏఆర్ సరస్వతి. నాగార్జున కొండలో త్రవ్వకాలు జరిపినది ఏఆర్ సరస్వతి అనే ఒక పురావ శాస్త్రవేత్త. ఏఆర్ సరస్వతి ఆధ్వర్యంలో నాగార్జున కొండలో తువ్వకాలు జరిపిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఏఆర్ సరస్వతి ఆర్ సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోండి. ఏఆర్ సరస్వతి చేశాడు కానీ ఆయనకంటే ముందు ఆర్ సుబ్రహ్మణ్యం. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ తవ్వకాలు కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఏఆర్ సరస్వతిగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరిపింది, నాగార్జున కొండలో శిథిలాలు కనుగొన్నది ఎవరంటే ఏఆర్ సరస్వతి మొట్టమొదటిసారిగా శిథిలాలు కనుగొన్నాడు. కానీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పురావస్తు తవ్వకాలు జరిగిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారు అన్న వాదనలు ఇవి ఉన్నటువంటి సందర్భం. మనకు గతంలో వచ్చినటువంటి బిట్ ఏమిటంటే బిషప్ కాల్డ్వెల్ పైన గతంలో క్వశ్చన్ వచ్చింది. అంటే ఇండెప్త్గా అడిగినప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్లు పడతాయి, లేదంటే బేసిక్స్ పైనే క్వశ్చన్లు పడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు శాతవాహన రాజులలో మొట్టమొదటి వాడేవాడంటే శ్రీశాంతమూలుడు లేదా క్షాంతమూలుడు. అతని గురించి ఒకసారి చూద్దాం, ఒకసారి మళ్ళీ చదవడండి. ఉత్తర భారతదేశం అయోధ్య వాసులు అని చెప్పిన వాళ్ళు రామ్సన్ అండ్ బులర్. కన్నడయులు అని చెప్పిన వ్యక్తి ఓగెల్. తమిళనాడు అని చెప్పిన వ్యక్తి గోపాలాచారి. అదేవిధంగా ఆంధ్రులు అని చెప్పినటువంటి వ్యక్తులు అంటే బిషప్ కాల్డ్వెల్ అనే అంశాన్ని కూడా అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సబ్జెక్టు పైపై కాదు, డెప్త్గా నేర్చుకోండి. కొంతమంది కామెంటరీ పెడతారు, ఇంతసేపు ఆ సార్ పాఠం అంటారు. మరి పాఠం అంటే పాఠం లాగానే నేర్చుకునే ఒక ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మొట్టమొదటి రాజు ఎవరంటే శ్రీశాంతమూలుడు. ఇక్కడ అంశం ఏంటంటే శాతవాహనుల కాలంలో తల్లుల పేర్లని ముందుగాల పెట్టుకునే ఆచారం అనేది కనిపిస్తుంది. కాబట్టి వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు, ఇతనికి తల్లి ఎవరంటే వాసిష్ఠి కాబట్టి వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు. కాబట్టి తల్లుల పేర్లని ముందుగాల పెట్టుకునే ఆచారం శాతవాహనుల కాలంలో మొదలైంది, వీళ్ళ కాలంలో కూడా కొనసాగింది. వాసిష్ఠి ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క భార్య పేరు కూడా వాసిష్ఠినే. ఆ వాసిష్ఠి వేరు, ఈ వాసిష్ఠి వేరు. శ్రీశాంతముడి యొక్క తల్లి కూడా ఎవరంటే వాసిష్ఠి కాబట్టి వాసిష్ఠి యొక్క పుత్రుడు శ్రీశాంతముడి అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. శాతవాహనులలో చివరి రాజు మూడో పులోమావి. ఆ మూడో పులోమాని ఓడించి ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. మరి శాతవాహనులు అనే వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అన్నట్టు కాన్సెప్ట్ మీకు ఇంపార్టెంట్. ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించిన వ్యక్తులుగా మీకు కనబడతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఏ ప్రాంతాలు, తెలంగాణకి వచ్చేస్తే వీళ్ళు నల్లగొండ మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వీళ్ళు పరిపాలించారు. ఆంధ్రాకు పోతే గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలలో పరిపాలించారు. ఇటు రాయలసీమకు వచ్చేస్తే కర్నూలు జిల్లా కడప జిల్లాలో పరిపాలించారు. అంటే మొత్తం మూడు ప్రాంతాల మధ్య ప్రాంతమైనటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది యొక్క చుట్టూ పరిపాలించిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఈక్ష్వాకులుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా మనకి శాతవాహనులు కనబడతారు. శాతవాహనులు అనేవాళ్ళు కన్నడ ప్రాంతాన్ని, శాతవాహనులు అనేవాళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని, శాతవాహనులు అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని, శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని. మరి శాతవాహనులు అనేవాళ్ళు కన్నడ మహారాష్ట్రలో శాతవాహనులు కనబడితే ఇక్కడ తెలంగాణలో ఉన్నారా లే అంటే ఇక్కడ అంటే అక్కడ శాతవాహనులు అనేవాళ్ళు కన్నడ మహారాష్ట్రలో ఉంటే ఈక్ష్వాకులు ఉన్నారా అంటే లేదు. ఈక్ష్వాకులు కేవలం
తెలుగు ప్రాంతాలను మాత్రమే పరిపాలించిన వంశంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. తెలుగు ప్రాంతాలను మాత్రమే పరిపాలించారు కానీ భౌగోళిక అంశాలు కూడా ఎక్కడ ఉన్నాయన్న కాన్సెప్ట్ని ఐడియాలజీ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు కేవలం తెలుగు ప్రాంతాలు, నల్లగొండ మహబూబ్నగర్ జిల్లాలో, అటు ఆంధ్రాకి వెళ్ళిపోతే ప్రకాశం గుంటూరు జిల్లాలో, కర్నూలు కడప జిల్లాలో పరిపాలించబడ్డ వంశం ఏమిటంటే ఈక్ష్వాకు వంశం. వీళ్ళు ఎవరికి సామంతులు అంటే శాతవాళ్ల సామంతులుగా, శాతవాళ్లలో మూడో పులోమాని ఓడించి తన్ని తరిమేసి రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమురుడు లేదా శాంతమురుడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు శాంతమురుడు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల అంశం ఏమిటంటే ఇతను వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తి. తను పెళ్లి చేసుకున్నాడు, తన కుమార్తెలకు పెళ్లి చేశాడు, తన సోదరి మనల్ని పక్క రాజ్యాలకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిండు, ఎవరు పెళ్లి చేసుకున్నాడు అన్న అంశం ఇక్కడ అవసరం లేదు. వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇతను విరూపాక్షుని యొక్క భక్తుడు, కార్తికేయ విరూపాక్షుని యొక్క భక్తుడు, హిందు మతం అభిమాని, శైవ మతం ఇతని కాలంలో వర్ధిల్లినది. అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇతను లక్షలాది నాగండ్లను దానము చేశాడు, లక్షలాది గోవులను దానం చేశాడు, లక్షలాది గోవులను లక్షలాది నాగండ్లను దానం చేశాడు. అందుకే ఇతను గుర్తే ఇతనికి ఉన్న బిరుదులు ఏమిటంటే సహస్ర శత సహస్ర హలిక, శత సహస్ర గోవులను కూడా దానం చేసిన వాడికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాని ఏమంటే గో శత సహస్ర అని పిలుస్తున్నాం. అదే మాది తనుకున్న బిరుదు ఏమిటంటే దక్షిణాధిపతి. మొదటి శాతకర్ణి కూడా ఉన్న బిరుదు దక్షిణాధిపతి, శ్రీశాంతమూళికి ఉన్న బిరుదు దక్షిణాధిపతిగా అర్థం చేసుకోవచ్చు. మహాదానపతి, ఇన్ని రకాల దానాలు చేసింది కాబట్టి మహాదానపతి. ఈ పాయింట్ చాలు, ఇంకేం అవసరం లేదు. శ్రీశాంతమూళుడు అనే వ్యక్తి ఈక్ష్వాకు వంశాన్ని స్థాపించిండు, మూడో పులోమాన్ని ఓడించాడు, మూడో పులోమాన్ని ఓడించి రాజ్య విస్తరణ చేసుకున్నాడు, రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, వివాహ సంబంధంలో రాజ్య విస్తరణ చేసిండు, వ్యవసాయ యోగ్యం కోసం లక్షలాది ఎకరాలను దానం చేసిండు, గోవులను దానం చేశాడు, అన్ని రకాల దానం చేసి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి శ్రీశాంతమూళుడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతను యాగాలు చేశాడు, వాజ్పేయి యాగాలు చేశాడు, అశ్వమేధ యాగాలు చేశాడు. వాజ్పేయి యాగాలని, అశ్వమేధ యాగాలని, రాజసూయ యాగాలని మూడు రకాల యాగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఎవరంటే ఈయన వాజ్పేయ, రాజసూయ, అశ్వమేధ యాగాలు. మనకి ఇండియన్ హిస్టరీలో యాగాల గురించి ఒక ప్రస్తావన వస్తుంది, కేవలం యాగాల పైన ఒక పావుగంట క్లాస్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ దాంట్లో ఇండియన్ హిస్టరీ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇలా యాగాలు నిర్వహించాడు, దానాలు చేశాడు, ఈ దానాల పైనే పెట్టుబడుతుంది అర్థం చేసుకోవచ్చు. లక్షలాది గోళ్ళను దానం చేశాడు గోశత సహస్ర, లక్షలాది నాగలను దానం చేశాడు శత సహస్ర అలిక. ఇతని యొక్క వివరాలు ఎక్కడ లభించాయంటే రెంటాల, ఆంధ్ర ప్రాంతంలోని రెంటాల, దాచేపల్లి కేశానపల్లి లాంటి ప్రాంతాల్లో ఇతని యొక్క ఆధారాలు లభించిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి ఉన్నటువంటి సందర్భంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. మాటరీదేవి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నాడు.
వీళ్ళు చెంచు జాతికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్పబడుతుంది. చెంచు జాతి వాళ్ళు చెప్పబడుతుంది. కానీ బ్రాహ్మణ శ్రేణి చేంజ్ చేసి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరేం పేరు అంటే మాటరీదేవి. ఆ మాటరీదేవి యొక్క కుమారుడే వీర పురుష దత్తుడు. మాటరీ పుత్ర వీర పురుష దత్తుడు రెండవ రాజు. మాటరీ పుత్ర వీర పురుష దత్తుడు ఈక్ష్వాకులల్లో గొప్పవాడు. ఇతని కాలంలో బౌద్ధ మతం బాగా పరడవిల్లినది. అందుకే దక్షిణ గయగా పిలిచాం కాబట్టి వీర పురుష దత్తుడి గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. దాని గురించి చూద్దాం. మరొక ముఖ్యమైన రాజు ఈక్ష్వాకులు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి రాజు వీర పురుష దత్తుడు. ఇతని తల్లి పేరు మాటరి. మాటరి అనే ఒక బ్రాహ్మణశ్రీని పెళ్లి చేసుకున్నవాడు శ్రీశాంతమూలుడు. కాబట్టి మాటరి పుత్ర శ్రీశాంతమూలుడుగా పిలువబడ్డ వ్యక్తిగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈక్ష్వాకు రాజులలో గొప్పవాడు. బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసినవాడు. ఇతని కాలంలో మహాయాన బౌద్ధ మతం బాగా పరడవిల్లినది. అందుకే ఇతని యొక్క విజయపూరి అనేది ఇతని కాలంలో విజయపూరి అనే ఇతని కాలంలో దక్షిణ గయగా పిలువబడింది. దక్షిణ గయగా పిలువబడింది. ఇతని కాలంలో మహాయాన బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసిన వ్యక్తి. దాని వల్లనే ఇతను ఏమంటామంటే దక్షిణాది అశోకుడు అంటాం. ఈ పాయింట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాయాన బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసిండు. చాలామంది బౌద్ధ మతాచార్యుల దాన ధర్మాలు చేసిండు. బౌద్ధ మతం అమరావతిలో నాగార్జునకొండలో దక్షిణ భారతదేశంలో అమరావతి యొక్క శిల్పకళ బాగా వర్ధిల్లిందంటే బౌద్ధ మతం బాగా ప్రచారం పొందినదంటే తన కారకుడైన ఒక రాజు ఎవరంటే వీర పురుష దత్తుడు. బద్దలు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? మరి ఏంటి ఆధారాలు అంటే నాగార్జునకొండ వద్ద నాలుగు బొమ్మలు దొరికినాయి. ఆ బొమ్మల పైన ఏముండదంటే ఒకటి రాణులు వద్దంటున్నారు. ఎప్పుడైనా రాణులు వద్దని అంటారు. రాణులు వద్దని వారిస్తున్నటువంటి ఒక బొమ్మ కనబడుతుంది. రాణులు వారిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా గౌతమ బుద్ధుడికి ఘనస్వాగతం పలుకుతున్నాడు. స్వాగతం పలుకుతున్న ఒక బొమ్మ కనపడింది. రాణులు వారిస్తున్న లాగుతున్నారు. కానీ ఆకాశం నుంచి దిగి వస్తున్నటువంటి గౌతమ బుద్ధుడికి స్వాగతం పలుకుతున్న ఒక చిత్రం కనపడింది నాగార్జున కొండలో. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది ఏమిటంటే రాణులు వారిస్తున్న బుద్ధునికి సాష్టాంగ పడట. రాణులు వద్దని వారిస్తున్నారు కానీ ఈయన ఏం చేస్తున్నంటే సాష్టాంగ పడుతున్నాడు. సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్న ఒక బొమ్మ కనబడుతుంది. రాణులేం వద్దంటున్నారు, ఈయనేమో గౌతమ బుద్ధుని యొక్క పాదాల వద్ద సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాడు. ఇది ఒక బొమ్మ కనిపించినది. మూడవ బొమ్మ ఏంటంటే శివలింగాన్ని ఎడమ కాలుతో తోసివేసిన బొమ్మ. శివలింగాన్ని ఎడమ కాలితో తోసివేసిన ఒక బొమ్మ లభించినది ఇతనికి నాగార్జున కొండలో. అంటే వీళ్ళ కాలంలో బాగా అధికార మతం ఏంటంటే సేవిజాన్ని తోసిరాజని బౌద్ధ మతాన్ని ఆచరించాడని చెప్పడానికి ఒక నిదర్శనము ఎడమ కాలితో శివలింగాన్ని తోసివేసిన ఒక చిత్రం. నాలుగో బొమ్మ ఏంటంటే తన 8 మంది అనుచరులతో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న ఒక చిత్రం కూడా లభించినది. ఈ నాలుగు చిత్రాలను బట్టి ఇతని కాలంలో బుద్ధిజం బాగా ఆదరించబడ్డ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. దక్షిణ గయగా పిలువబడింది, దక్షిణాదశకుడు అంటున్నాం, మహాయాన బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశాడని చెప్తున్న అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇతను బౌద్ధ మతాన్ని నిర్మించడానికి ప్రచారం చేయడానికి భదంతాచార్యుడు అనొక బౌద్ధమత ఆచార్యుని కూడా నియమించుకున్నాడు. భదంతాచార్యుడు ఒక బౌద్ధమత సన్యాసిని కూడా నియమించి బౌద్ధమత ప్రచారం కోసం ఉపయోగించాడు. ఇతని యొక్క చిత్రం
మనకు లభిస్తున్న సందర్భాలు కనబడతాయి. అంతేకాకుండా ఇక్ష్వాకుల కాలంలో శాసనాలపైన శిల్పి యొక్క పేరు చెక్కించబడిందని చెప్తున్నాం. ఇతను కూడా ఒక శిల్పాన్ని చెక్కించిన పేరు భదంతాచాడుక శిల్పం పైన, అంటే ఒక శాసనం పైన భదంతాచాడుక పేరు కనబడుతున్నది. ఎందుకంటే ఆ శాసనాన్ని వేయించాడు కాబట్టి, ఆ శాసనాన్ని రాశాడు కాబట్టి. ఆ శాసనం పైన పేరు ఎవరు కనిపిస్తుంది అంటే భదంతాచాడు కనబడుతుంది. భదంతాచాడు మరొక పాయింట్ ఏంటంటే బౌద్ధ మత ప్రచారం కోసం వీరపురుష దత్తుడు నియమించబడినటువంటి ఒక బౌద్ధ మత సన్యాసిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇతని కాలంలో ఒక బౌద్ధ మత సన్యాసిని ఉపాసిక బోధిశ్రీ అనే ఒక బౌద్ధ మత సన్యాసిని బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసింది. నేపాల్లో ప్రచారం చేసింది, మహారాష్ట్రలో ప్రచారం చేసింది, శ్రీలంకలో ప్రచారం చేసింది, యాదవ రాజ్యంలో నిర్మాణాలు చేసింది, నేపాల్లో నిర్మాణాలు చేసింది, బుద్ధగయలో నిర్మాణాలు చేసింది, శ్రీశైలంలో నిర్మాణాలు చేసింది, శ్రీపర్వతంలో నిర్మాణాలు చేసింది. ఎవరంటే ఉపాసిక బోధిశ్రీ. వీరపురుషి దత్తుని కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి మైల ఎవరు అని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉపాసిక బోధిశ్రీ అని ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఉపాసిక బోధిశ్రీ బౌద్ధ మతాన్ని, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి ఒక మైల ఎవరని క్వశ్చన్ అడుగుతారు. ఎవరామా? ఉపాసిక బోధిశ్రీ. ఈమె ఎవరంటే అమరావతి యొక్క ఖజానా అధికారి అయినటువంటి రేవంతుని యొక్క మేనకోడలు, అమరావతి యొక్క బాండాగారికుడు అంటే ఆర్థిక వ్యవస్థను పరిశీలించేవాడిని బాండాగారానికి అధికారి. ఆ బాండాగారు అమరావతి యొక్క బాండాగారి యొక్క మేనకోడ, రేవంతుని యొక్క మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ. ఈమె బౌద్ధ మతం తన జీవితాన్ని ఒక సన్యాసినిగా ఉండి బౌద్ధ మతాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసిన ఒక మైలగామని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఉపాసిక బోధిశ్రీ ఏం చేసిందంటే ఏమా, శ్రీపర్వతం పైన చులదమ్మగిరిపై చైతన్య గృహాన్ని, చులదమ్మగిరి శ్రీపర్వతం పక్కన ఒక చులదమ్మగిరి పైన ఒక చైత్యాన్ని నిర్మించిందట. సింహల విహారంలో బోధి వృక్షం చుట్టూ ఒక వేదిక నిర్మించి, సింహల విహారంలో ఇక్కడ శ్రీపర్వతంలో ఉన్న ఒక సింహల విహారం పైన ఒక వేదిక నిర్మించిందట. మహదమ్మగిరి పైన గృహాన్ని, దేవగిరిలో ప్రార్థన మందిరం, దేవగిరి ఎక్కడ ఉంటుంది మహారాష్ట్రలో, దేవగిరిలో ఒక ప్రార్థన మందిరాన్ని, కంటకశిల మహాచైత్యాన్ని, పుష్పగిరిపై మరో శిలామండపం, హిమవత్తు 3 గదులు, పిప్పలి వద్ద 7 గదులు, ఇవన్నీ పేర్లు ఏం అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి మైల ఎవరని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆమె ఎవరంటే ఉపాసిక బోధిశ్రీ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతని కాలంలో మహాదేవ భిక్షువు అనేక బౌద్ధ మతాచార్యుడు దాదాపు 14 లక్షల మంది బౌద్ధ మత సన్యాసులతో శ్రీలంకకి వెళ్ళిపోయిందట. శ్రీలంకకి ఎంతమంది అట? 14 లక్షల మంది అట. నిజంగా 14 లక్షల మంది అంటే మనం నమ్మొచ్చా? అసలు జనాభానే లక్షం మించి ఉండకపోవచ్చు. ఎవరి కాలంలో? ఇక్ష్వాకుల కాలంలో. బహుశా 14 మంది పోయి ఉంటారు. ఆ 14 మందికి 0 పెట్టుకుంటూ పోతే 14 లక్షల మంది అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ అంశాన్ని మనం పక్కన పెడితే మహాదేవ భిక్షు అనే వ్యక్తి ఒక బౌద్ధ మత ఆచార్యుడు, సింహళానికి బౌద్ధ మత ప్రచారం కోసం 14 లక్షల మందితో వెళ్ళిపోయాడని ఒక కాన్సెప్ట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కాలంలో వజ్రాయణ బౌద్ధ మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. వీరపురుషి దత్తుని కాలంలో వజ్రాయణ బౌద్ధ మతం కూడా ప్రచారంలోకి వచ్చిన అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. అదే మాదిరిగా వజ్రాయణ బౌద్ధ మత స్థాపకుడు సిద్ధ నాగార్జునుడు అనే అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఎవరు సంబంధించింది? వీర పురుష దత్తుడు సంబంధించిన కాన్సెప్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకోండి. ఇతని తర్వాత వచ్చిన వాడు ఏహువల శాంతమూలుడు. ఎక్కువ కాలం పరిపాలించిన వాడు. ఇతని కాలంలో బుద్ధిజం కాకుండా
శైవ మతం బాగా ఆదరణ పొందినది, వైష్ణవ మతం బాగా ఆదరణ పొందినది, హిందూ మత దేవాలయాలు మొత్తం నిర్మించబడ్డాయి ఎవరి కాలంలో అంటే ఏహువల శాంతమూనుడు. ఆ ఏహువల శాంతమూనుడు గురించి చూద్దాం. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా వీరపురుష దత్తుడు అనగానే బుద్ధిజం గుర్తు రావాలి నీకు. వీరపురుష దత్తుడు అనగానే ప్రధానంగా బుద్ధిజం, ఆ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన సందర్భాన్ని గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే బిట్రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దక్షిణాదశోకుడు, దక్షిణ గయ్య, మహాయాన బౌద్ధ మత ప్రచారం, సిద్ధనాగార్జున యొక్క బౌద్ధ సన్యాసి కనిపిస్తాడు, బదాంతాచార్యుడు కనిపిస్తాడు, ఉపాసిక బోధిశ్రీ కనబడుతుంది, బౌద్ధ మతాన్ని తను ఆచరించినట్టుగా చిత్రాలు కనబడుతున్నాయి ఎవరి కాలంలో అంటే వీరపురుష దత్తుడి కాలంలో. ఇతనికి సంబంధించిన ఆధారాలు అమరావతిలో లభిస్తున్నాయి, నాగార్జున కొండలో లభిస్తున్నాయి. నాగార్జున కొండలో, అమరావతిలో, జగ్గయ్యపేటలో, ఉప్పగుండూరులో, ఆలూరులో, నాగార్జున అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్యపేట, ఉప్పగుండూరు, ఉప్పగుండూరు మరియు ఆలూరు లాంటి ప్రాంతాలలో ఇతనికి శాసనాలు లభించిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మరొక అంశం మనకు ఏహువల శాంతమూలుడు గురించి చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఏహువల శాంతమూలుడు హేహువల్ల శాంతమూలుడు, హేహువల్ల శాంతమూలుడు మూడో రాజు. ఇతని గురించి మనం ఎక్కువ ఏంటంటే, ఒకటి ఎక్కువ కాలం పరిపాలించాడు, రెండవది హైందవ మత పునరుద్ధరణ, హైందవ మత పునరుద్ధరణ, పునరుద్ధరణ. మరి ఎందుకు పునరుద్ధరణ అంటున్నాం? ఇది తండ్రి అయినటువంటి ఏహువల వీరపురుష దత్తుని కాలంలో బుద్ధిజం బాగా ప్రాచుర్యంలోకి వస్తే, ఆ బుద్ధిజం కంటే ఎక్కువగా హిందూ మతం ఇతని కాలంలో బాగా ప్రాచుర్యం పొందినది. ఇతని యొక్క సైనిక నాయకుడు ఎలిసిరి, ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఇతని యొక్క సైనిక నాయకుడు ఎలిసిరి, ఎలిసిరి పేరు మీద వచ్చిన పట్టణమే ఏలేశ్వరం. ఏలేశ్వరం ఎక్కడ ఉంటుంది? ఇది నాగార్జున సాగర్ యొక్క వెనక భాగంలో మహబూబ్నగర్ నల్గొండ జిల్లాల మధ్య ఏలేశ్వరం కనబడుతుంది. ఏలేశ్వరం అద్భుతమైన శివాలయం ఉన్నది. మనకు ఆ శివుని యొక్క రోజైన సందర్భంలో ఇక్కడ బాగా పూజలు పురస్కారాలు జరుగుతుంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని శ్రీశైలం మల్లికార్జునుడికి, శ్రీశైలం అనే టెంపుల్కి ఈశాన్య ప్రాకారంగా పిలుస్తారు. ఈశాన్య ప్రాకారంగా పిలుస్తారు ఏ టెంపుల్ అంటే ఏలేశ్వరాన్ని. కాబట్టి ఏలేశ్వరం అనే పట్టణం ఎవరి పేరు నిర్మించబడిందంటే ఎలిసిరి పేరు నిర్మించబడింది. ఆ ఎలిసిరి ఎవడంటే ఇక ఏగోల శాంతమౌళి యొక్క సైనిక నాయకుడు అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇతను తన తండ్రి ప్రారంభించినటువంటి పుష్యభద్ర ఆలయాన్ని పూర్తి చేశాడు. పుష్యభద్ర ఆలయం, తండ్రి ఎవరు? వీరపురుషత్రుడు. కాబట్టి పుష్యభద్ర ఆలయము నిర్మించబడింది ఇతని కాలంలో. దానితో పాటుగా అష్టభుజ స్వామి దేవాలయం కూడా ఇతని కాలం నిర్మించబడింది. అష్టభుజ స్వామి ఎవరు? అష్టభుజ స్వామి 8 భుజాలు కలిగినటువంటి పాలకుడు ఎవరు? 8 భుజాలు కలిగిన ఒక దేవుడు ఎవరు? 8 భుజాలు కలిగినటువంటి ఈ లోకాన్ని మొత్తం పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరంటే విష్ణుదేవుడు. విష్ణువుని ఏమంటామంటే అష్టభుజ స్వామి అంటాం. అష్టభుజ స్వామి ఆలయం కూడా ఇతని కాలంలో నిర్మించబడ్డ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అష్టభుజ స్వామి ఆలయాన్ని ఇతను నిర్మించలేదు. ఎవరు నిర్మించాడంటే ఇక్కడ అభిరాజు శకసేని యొక్క సేనాని, అభిరాజు పక్కనే ఒక అభిరాజ్యం ఉంటుంది, అభిరాజు ఒక సేనాని నిర్మించాడు. అభిరాజు సేనాని ఒక నిర్మించాడు. కాబట్టి కాలం ఎవరిదంటే ఇతని కాలంలో అష్టభుజ స్వామి ఆలయం ఉంది. అష్టభుజ స్వామి ఆలయం ఉందంటే నాగార్జున కొండలో ఉన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరి ఇతని కాలంలో మరొక దేవత కనిపిస్తుంది. ఆమె ఎవరంటే హారతి దేవాలయం, హారతి దేవత. కాబట్టి ఈక్ష్వాకుల కాలంలో పూజించబడ్డ దేవత ఎవరంటే హారతి దేవత. ఎవరు హారతి దేవత అంటే చిన్నపిల్లల దేవత, చిన్నపిల్లల దేవత హారతి దేవత. చిన్నపిల్లలు కలగాలని, కలిగిన వాళ్ళు బాగా అంటే ఆరోగ్యంగా ఉండాలని ఈ దేవతకు మొక్కులు చెల్లించుకునేవారు. ఈ దేవతలకు గాజులని కానుకగా సమర్పించుకునేవారు. కానీ ఇవాళ కూడా నాగార్జున కొండలో హారతి టెంపుల్ అనేది కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కుమారస్వామి ఆలయం అదే మాదిరిగా
కుమారస్వామి ఆలయం అదే ఎలిసిరి ఏలేశ్వరంలో సర్వాది దేవాలయంగా పిలుస్తాం కాబట్టి సర్వాది దేవాదివాసం అనే ఒక టెంపుల్ కూడా నిర్మించబడింది. ఎవరి చేత అంటే ఎలిసిరి చేత నిర్మించబడ్డ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతని కాలంలో మరొక అంశం ఏంటంటే సంస్కృత భాష పునరుద్ధరించబడింది. హిందూ ఆలయాల నిర్మాణం జరిగింది. అంతకుముందు హిందూ ఆలయాలకి టెంపుల్స్ లేవండి. బయట బహిరంగంగా ఒక కేవలం విగ్రహాలు మాత్రమే పూజించబడ్డాయి. ఆ విగ్రహాలకు నాలుగు వైపుల గోడలు నిర్మించి పైకప్ వేస్తే టెంపుల్గా మారిపోయింది. ఈ టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవరి కాలంలో ఉంటుందంటే గుప్తుల కాలంలో మనకు కనబడతాయి. టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవరి కాలం అంటే గుప్తుల కాలం కనిపిస్తుంది. దక్షిణ భారతదేశం ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏగువల శాంతముళ్ళు అనగానే హిందూ మతం కనబడతాయి, వీరపురుష దత్తుడు అనగానే మనకు బౌద్ధ మతం కనబడతాయి కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాన్ని అర్థం చేసుకోవచ్చు. గుమ్మడి దర్రు అనే ఒక బౌద్ధ మత కేంద్రం కూడా వర్ధిల్లినది. గుమ్మడి దర్రు గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుమ్మడి దర్రు అనేది గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలలో కనబడే ఒక వంశం ఏమిటంటే ఇక్ష్వాకు వంశంగా మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎవరి గురించి చెప్తున్నామంటే టోటల్గా ఏగువల శాంతమూళి యొక్క నేపథ్యంలో అష్టభుజ స్వామిని నిర్మించిన ఒక టెంపుల్ ఎవరు నిర్మించారంటే మనకి అబరిక వాసు సేనాని అనేవాడు నిర్మించిన నేపథ్యాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇతని తర్వాత చివరిగా వచ్చిన వాడు సిరువర్మ భట్టారక రుద్రపురుష దత్తుడు. చివరి వాడెవరంటే రుద్రపురుష దత్తుడు. ఎలిసిరి అనేవాడి తిరిగ సేనానైతే చిట్ట చివరి రాజు నాలుగో రాజు ఎవరంటే రుద్రపురుష దత్తుడు. చివరి రాజు రుద్రపురుష దత్తుడు తన తల్లి యొక్క జ్ఞాపకార్థం ఛాయేశ్వరాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. సిరువర్మ రుద్రపురుషదత్తుడు తన తల్లి జ్ఞాపకార్థం ఛాయాస్తంభాలు నిర్మించాడు. ఇతని గురించి పెద్దగా ఏమీ లేదు. కాబట్టి వీళ్ళ తర్వాత వచ్చిన వంశం ఏంటంటే ప్రాచీన పల్లవ వంశానికి సంబంధించిన సింహవర్మ ఈ రాజ్యాన్ని నేలపట్టం చేశాడు. ఇక్ష్వాకుల శిథిలాలపైన శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, పల్లవులు అనే మూడు రాజ్యాలు నిర్మించబడ్డాయి. ఏ వంశాలు? ఆనంద గోత్రికులు శాలంకాయనులు మరియు పల్లవులు. పల్లవులు అనేవాళ్ళు తమిళనాడు ప్రాంతంలో కనబడితే, ఆనంద గోత్రికులు శాలంకాయలు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో కనబడితే, తెలంగాణలో విష్ణుకుళ్ళు అనేవాళ్ళు కనబడతారు అర్థం చేసుకోవచ్చు. శాతవాళ్లకు సామంతులుగా మహాతలవరులుగా పనిచేసి మూడవ రాజును చిట్ట చివరి యొక్క రాజును ఓడించేసి వీళ్ళొక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు ఎవరికి సామంతులు అంటే శాతవాళ్లకు సామంతులు అన్న అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ అంశాలను గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా వీళ్ళ గురించి కనుక మనం చూస్తే వీళ్ళ కాలంలో వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది. ఎందుకంటే లక్షలాది గోవులను దానం చేశారు, లక్షలాది నాగలను దానం చేసే అంశాన్ని బట్టి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినట్టుగా కనబడుతుంది. వీళ్ళ కాలంలో ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూస్తే మనకు శ్రేణి వ్యవస్థ శాలంకాయల ఆ శాతవాళ్ళ యొక్క శ్రేణి వ్యవస్థ అలాగే కొనసాగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. శాతవాళ్ళ కాలంలో 18 రకాల శ్రేణులు ఉంటే వీళ్ళ కాలంలో మరొక రెండు కొత్త శ్రేణి వ్యవస్థలు వచ్చిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కాలంలో వచ్చినటువంటి రెండు శ్రేణి వ్యవస్థలు 18 రకాల శ్రేణులు ఎవరి కాలంలో ఉన్నాయి? శాతవాళ్ళ కాలంలో 18 రకాల శ్రేణులు ఉన్నాయి. వీళ్ళ కాలంలో 2 రకాల శ్రేణులు ఉన్నాయి. ఒకటి పర్ణిక శ్రేణి, రెండోది పూసిన శ్రేణి. పర్ణిక శ్రేణి రెండవది పూసిన శ్రేణి. మరి ఏంటి ఈ శ్రేణులు అంటే
పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల శ్రేణి, తమలపాకులని వ్యాపారం చేసేవాళ్ళు. పూసిన శ్రేణి అంటే మిఠాయిలను వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటామంటే మనకు పూసిన శ్రేణిగా పిలిచాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రకాల శ్రేణి వ్యవస్థ వీళ్ళ కాలం గురించి అంశాన్ని అర్థం చేసుకోవాలి. దినార మూషిక అనే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి నాణాలు, దినార మూషిక నాణాలు. రోము దేశంతో వ్యాపారం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ లభించినాయంటే నాగార్జున కొండలో లభించినాయి. అయితే ఈక్ష్వాకు వంశం వచ్చేసరికి రోమ్ దేశం పతనం వైపు అడుగులు వేసింది. కాబట్టి పెద్ద ఎత్తున వ్యాపారం జరగలేదు. విదేశీ వ్యాపారం పెద్ద ఎత్తున జరగలేదు. వ్యాపారం జరిగింది కానీ పెద్ద ఎత్తున జరగలేదు. రోమ్ దేశంతో పతనం, విదేశీ వ్యాపారం పతనమైన కారణంగా ఈక్ష్వాకుల కాలం నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి బాగా జరిగింది. వ్యవసాయ రంగ బాగా అభివృద్ధి జరిగిన అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళ కాలంలో మతము అనే కాన్సెప్ట్ కనుక చూస్తే హిందూ మతం బాగా కొనసాగింది. ఒక వీరపురుష దత్తుడి కాలంలోనే బౌద్ధ మతం ఒక పాయింట్ నెంబర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అదే మాదిరిగా భావ వివేకుడు అనే బౌద్ధ మత తారికుడు విజయపూరి వ్యవహారంలో నివసించినట్టుగా ఉయాన్సాంగ్ అనేవాడు రాశాడు. నాగార్జున కొండ వద్ద శ్రీపర్వతం యొక్క రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు అంటే నాకు ఈక్ష్వాకుల అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. పారావత విహారానికి మరమ్మతులు చేసిన మహిళ ఎవరంటే వీర పురుష దత్తుడి యొక్క సతీమణి. ఇక్కడ మరమ్మతులు చేసిన అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ నాగార్జున కొండలో ఒక శిల్పంలో యుద్ధం చేస్తున్న దృశ్యాలు కూడా కనపడ్డాయి. అది వీర పురుషుని దత్తుని యొక్క ఆ దృశ్యాలుగా మనం చెప్పిన సందర్భాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కాలంలో నాగార్జున కొండ ఒక విద్యా కేంద్రంగా, ఒక బౌద్ధ మత కేంద్రంగా. అంటే ప్రాచీన కాలంలో ఒకటే కాన్సెప్ట్ అండి, ఇక్కడ మతాన్ని విద్యని వేరు చేసి చూడలేము. మతమే విద్య, విద్యనే మతం. అంటే ఇక్కడ విద్యా బోధన ఎలా జరిగిందంటే బౌద్ధ మత విద్యా బోధన జరిగింది. ఒక విద్యా కేంద్రంగా నాగార్జున కొండ కొనసాగింది. ఆచార్య నాగార్జున ప్రారంభించినటువంటి ఒక విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయం అలాగే కొనసాగిన అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ హారతి దేవాలయం కనిపిస్తుంది. స్త్రీలు గాజులుగా దానం చేసే అంశాలు. అమరావతి శిల్పకళ బాగా వీళ్ళ కాలంలో ఉన్నత దశలో ఉంది. ఇక్కడ ఈక్ష్వాకుల కాలంలో కనపడే అత్యున్నత శిల్పం ఏంటంటే మాందాత శిల్పం. చేయి పైకెత్తినటువంటి ఒక మాందాత శిల్పం ఎవరి కాలంలో అంటే వీళ్ళ కాలంలో కనపడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మాందాత శిల్పం చెయ్యెత్తిన మాందాత శిల్పం, చెయ్యి పైకెత్తిన ఒక మాందాత శిల్పము ఎక్కడ కనిపిస్తుందంటే జగ్గయ్యపేటలో కనబడుతుంది. మాందాత శిల్పము ఎక్కడంటే జగ్గయ్యపేటలో కనబడుతుంది. ఇది ఒక అత్యున్నత దశ బౌద్ధ మతంలో. అమరావతి శిల్పకళలో ఒక అత్యున్నతమైన దశను చూసిన ఒక శిల్పం ఏంటంటే మాందాత శిల్పం అనే అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఈక్ష్వాకులు శాతవాహనులకి సామంతులు. ఈక్ష్వాకుల కాలంలో అధికార మతం శైవ మతం, ఆదరించబడ్డ మతం బౌద్ధ మతం, శాసనాలపైన పేర్లాసే ఆచారం, శాసనాలపైన తారీఖులు వేసే ఆచారం, వీరుగాలు సాంప్రదాయం, మేనత్తల కుమార్తెను పెళ్లి చేసుకునే ఆచారం, మనవులకు తాతల పేర్లు పెట్టే ఆచారం, ఇవన్నీ యుగంలో భాగంగా ఈక్ష్వాకుల కాలం సంబంధించిన కాన్సెప్టుగా అర్థం చేసుకోవచ్చు. లక్షలాది గోవులను లక్షలాది నాగలను దానం చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీశాంత మూళ్ళని అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు కాబట్టి దక్షిణాదశోకుడిగా పిలబడ్డాడు. ఇక ప్రాథమిక అంశాలపైన మీరు కనుక గ్రూపు పెంచుకుంటే ఈక్ష్వాకుల పైన విట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక బొమ్మలు కానీ చిత్రాలు కానీ ఫణిగిరిలో లభించినాయి. వీళ్ళకి సంబంధించిన బౌద్ధ మత ఆధారాలు ఎక్కడ లభించినంటే ఫణిగిరిలో లభించాయి. ఇది గతంలో వచ్చినటువంటి ఒక బిట్టుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు ఫణిగిరిలో లభించిన అంశంగా. దానితో పాటు మిగతా ప్రాంతాలలో కూడా అమరావతిలో కానీ నాగార్జునకొండలో కానీ ఆలూరులో కానీ కేశానపల్లిలో కానీ ఈక్ష్వాకుల కాలం నాటి ఆధారం లభించిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. నేలకొండపల్లిలో ఒక బుద్ధ విగ్రహం కూడా లభించినది. నేలకొండపల్లిలో ఉన్నటువంటి ఒక బౌద్ధ స్తూపం విష్ణుకుండ్ల కాలంలో ప్రారంభమైనది వాస్తవం. కానీ ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఒక బౌద్ధ మత విగ్రహము నేలకొండపల్లిలో ఈక్ష్వాకుల కాలం నాటి సందర్భంగా లభించిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అమరావతి శిల్పాలలో సతీ సంఘం ఆధారాలు ఉన్నాయి.
శాతమ నాగార్జున కొండలో సతీ సాగర సంశక ఆధారాలు లభించిన అంశంగా ఒక బొమ్మ లభించిన అంశాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో ఈ యొక్క ఆ బౌద్ధ మతానికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడు కనుగొనబడి అంటే 1960లో లభించినాయి, 60లో కనుగొన్నారు. కనుగొనినప్పుడు ఈ వంశానికి సంబంధించి, ఈక్ష్వాకు వంశానికి సంబంధించి శ్రీశాంతముల యొక్క ఆధారాలు మరియు ఏగువల శాంతముల యొక్క ఆధారాలు, రుద్రపురుషి దత్తుడికి ఆధారాలు ఎక్కడ లభించి అంటే ఫణిగిరిలో లభించిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మొత్తంగా శాసనాలు మొత్తంగా లిఖించి ఆధారాలు బయట తీసినటువంటి వాళ్ళల్లో మనకు కనిపించేటువంటి కొంతమంది వ్యక్తులు కనిపిస్తే మనకు టిఎన్ రామచంద్రన్, ఎంఎచ్ ఖురేషి, లాంగార్డ్స్ ఏహెచ్ లాంగార్డ్స్, ఎంహెచ్ ఖురేషి లాంటి వాళ్ళు కూడా నాగార్జున కొండలో ఒక పురావస్తు అధికారులుగా తవ్వకాలు జరిపిన వ్యక్తుల్లో కనబడతారు. అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఏఆర్ సరస్వతి ఇక్కడ కనుగొంటే సుబ్రహ్మణ్యం ఆధారంలో తవ్వకాలు అనేది జరిచారు. సుబ్రహ్మణ్యం ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక పురావస్తు శాస్త్రవేత్త అంశాన్ని కూడా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈక్ష్వాకులకు సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకోండి. ఈక్ష్వాకులకు సంబంధించిన మనకు ఫ్రీ క్లాసెస్, శాతవాళ్ళకి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కేవలం 6 మంత్స్ ప్యాకేజ్ తోటి ఆ ప్రమోషన్లో భాగంగా మీకు ఫ్రీగా ఇస్తున్న అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి ఈక్ష్వాకులకు సంబంధించిన కాన్సెప్టు. మరొక వీడియోలో మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. టుమారో ఆన్వర్డ్స్ మళ్ళీ కలుస్తాం.